apricot and walnut pancake. Wow, so pancakes manam koncham hot ga kuda cheskune vallamu and sweet ga kuda cheskuntam. Usually pancakes ante sweet laga untad anamata and chala famous dish other countries lo and a combination ante chala bagundi apricot and walnut. So start chesedamu mari. Okay, ingredients tachestanu. Okay. Okay, last ingredients tachesanu. ఓకే సో చక్కగా సూపర్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట పిల్లలకి చాలా నచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మిల్క్ ఏ కైండ్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు? ఇది సోయా మిల్క్. పర్ఫెక్ట్. అండ్ ఇది అది ఆరెంజ్ జామ్. సో అండ్ అలాగే డ్రై ఆప్రికాట్స్ తీసుకోవచ్చు. ఎస్ పర్ఫెక్ట్. అండ్ వాల్నట్స్ అండ్ బ్రౌన్ షుగర్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. యా స్టార్ట్ చేసేద్దాం. ముందు ఆప్రికాట్స్ ఇంకా వాల్నట్స్ డ్రై రోస్ట్ చేస్తాం. ఓకే. ముందుగా ఆప్రికాట్స్ ఇందులోనే వాల్నట్స్ కూడా. సో ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చాలా వరకు, ప్లమ్స్ కానీ లేకపోతే ఆప్రికాట్స్, ఇవి కొన్ని డ్రైగా కూడా దొరుకుతాయి, న్యాచురల్గా కూడా దొరుకుతాయి. ఏది ఎక్కువ యూజ్ చేస్తే బెటర్? సో మోస్ట్లీ ఏంటంటే ఇవి మనకు ఫ్రూట్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉండదు అండ్ వీటిలో మనకు యాంటీ బ్యాక్టీరియల్ ఫంక్షన్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఫ్రూట్ దొరకదో వాళ్ళు ఇలా యూస్ చేయొచ్చు, బట్ డయాబెటిక్ పీపుల్ మాత్రం అది ఫ్రూట్ రూపంలో యూస్ చేస్తేనే బెటర్. సో నార్మల్ నాన్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ఎక్కువగా ఒబీస్ లేని వాళ్ళు ఇలా మనం ప్రిజర్వ్ చేసింది కూడా యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో సింపుల్ డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. ఎస్ అవును. సైడ్కి తీసేసుకుందాం. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పాన్ కేక్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ ముందుగా కొంచెం గోధుమ పిండి. సో మనం పాన్ కేక్స్ అంటే బ్యాటర్ అనేది దోశ పిండి బ్యాటర్లో వస్తే సరిపోతుంది అన్నమాట. అవును. ఆ తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్. నెక్స్ట్ కొంచెం ఫ్రూట్ సాల్ట్. ఓకే. ఇప్పుడు సోయా మిల్క్ వేస్తూ కన్సిస్టెన్సీ కలిపేసుకుందాం. సో ఇంకా పడతాయి పాలు. సో కొద్దిగా వాటర్ వేసుకుందామా? యా. ఓకే. సో కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. పాన్ హీట్ చేసేసుకుందాం. కొంచెం బట్టర్తో. సో మనం రెండు పాన్ కేక్స్ వేసుకుందాం. ఓకే. చక్కగా రెండు పాన్ కేక్స్ వేసుకున్నాము అండ్ ఇంకా ప్రాసెస్ ఉంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే బలవి. సో పర్ఫెక్ట్గా పాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. యా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వన్ పాన్ కేక్ పెట్టండి. దీని మీద మనము ఆప్రికాట్స్ అండ్ వాల్నట్స్ స్ప్రెడ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇంకో పాన్ కేక్ తో కవర్ చేసేయాలి. సో పాన్ కేక్ అనగానే లాస్ట్ లో ఆ టచ్అప్ హనీతో ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో నువ్వు డిఫరెంట్ గా చూస్ చేసుకున్నావు జామ్. అవును, ఆరెంజ్ జామ్ అన్నమాట. ఓకే.
జస్ట్ స్ప్రెడ్ లాగా యూస్ చేస్తే అయిపోతుంది, లాగా యూస్ చేస్తే. సో ఇంకా ఇంకొంచెం కొంతమందికి టేస్ట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ప్యాన్ కేక్ మీద కూడా లైట్ గా మనం స్ప్రెడ్ చేసేయచ్చు. అవును, స్ప్రెడ్ చేయొచ్చు. ఓకే, లాస్యా ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే, ఆప్రికాట్ అండ్ వాల్నట్ ప్యాన్ కేక్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఆప్రికాట్ అండ్ వాల్నట్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, ఆరెంజ్ జామ్ 1/2 కప్పు, సోయా పాలు 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆప్రికాట్ 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు. ఆప్రికాట్ అండ్ వాల్నట్స్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: 1 పాన్లో ఆప్రికాట్ వాల్నట్స్ వేసి వేయించాలి. 1 బౌల్లో గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, ఫ్రూట్ సాల్ట్, సోయా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ప్యాన్ కేక్ లా వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. 1 ప్యాన్ కేక్ పై వేయించిన ఆప్రికాట్ వాల్నట్స్ ఉంచి పైనుండి మరో ప్యాన్ కేక్ ఉంచి ఆరెంజ్ జామ్ రాసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆప్రికాట్ అండ్ వాల్నట్స్ ప్యాన్ కేక్ రెడీ.